సినిమా ఈవెంట్స్లో స్నాక్స్ను భోజనంలా తినే కులగజ్జి స్నాక్స్ గాడు అలియాస్ మిర్చి స్టార్ 9 గాడికి స్నాక్స్ అంటే ఉన్న మమకారం ఎంత ట్రై చేసినా చావడం లేదు. అందుకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ చిత్రం శాండ్విచ్ కావాలని కోరుకుంటున్నాడు. డీటెయిల్స్లోకి వెళదాం. గేమ్ చేంజర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025 లాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల కాబోతున్న వన్ అండ్ ఓన్లీ మోస్ట్ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా అందరూ కొనియాడుతున్నారు. బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కూడా బరిలో ఉన్నప్పటికీ ఆ సినిమాను అందరూ లైక్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్కు సరైన సినిమా పోటీలో లేకపోవడంతో స్నాక్స్ గారికి పిచ్చెక్కి జుట్టు పీకుంటున్నాడు. ఈ నేపథ్యంలో చాలా కాలం నుండి విజయాలు లేక అల్లాడుతున్న తమిళ స్టార్ హీరో అజిత్ మూవీ విదాముయార్చి రిలీజ్ డేట్ను తాజాగా ప్రకటించారు. ఈ చిత్రం డేట్ను అయితే లాక్ చేయలేదు కానీ పొంగల్కి రిలీజ్ అని ప్రకటించారు. అలా ప్రకటించగానే మన స్నాక్స్ గారికి మదిలో కోటి వేణలు మ్రోగాయి. వెంటనే ఒక ఆర్టికల్ వ్రాశాడు. ఆ ఆర్టికల్లో అజిత్ నటించిన 2 సినిమాలు, ఒకటి విదాముయార్చి, మరొకటి గుడ్ బ్యాడ్ అగ్లీ, 2 సినిమాలు కూడా పొంగల్కే రిలీజ్ అవుతాయని, ఆ 2 సినిమాల మధ్యలో పడి గేమ్ చేంజర్ శాండ్విచ్ అవుతుందని వ్రాశాడు. కానీ వాస్తవం ఏమిటంటే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్పోన్ చేసి చాలా కాలమే అయింది. ఇక బరిలో మిగిలింది విదాముయార్చి. కానీ అజిత్కు తెలుగులో మార్కెట్టే లేదు. ఆ సినిమా 30-40 థియేటర్స్లో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితే చాలా గొప్ప. ఇక తమిళ్లో కూడా అజిత్కు ఉన్న ఫ్లాప్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా, ఈ చిత్రం కంటెంట్ దృష్ట్యా సరైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం కూడా లేదు. అందుకే సర్వహంగులతో వస్తున్న గేమ్ చేంజర్కు ఎదురే లేదు. ఒక ప్రక్క ఎక్స్ట్రాడినరీ హైప్తో గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంటే ఏమాత్రం పొటెన్షియాలిటీ లేని సినిమాలు గేమ్ చేంజర్కి అపోజిషన్గా పడబోతున్నాయి. సరిగ్గా ఈ ఫ్యాక్టరే స్నాక్స్ గాడిని గొక్కెట్టి ఏడ్చేలా చేస్తోంది. ఇటువంటి హృదయ విదారకమైన పరిస్థితుల్లో స్నాక్స్ గాడిని ఓదార్చడం మినహా మనం ఇంకేమీ చెయ్యలేము.